ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం, ఎందుకు మనకి అమయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖలో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పాత బస్తీలో రెవెన్యూ ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. బహదూర్పురాలో అధికారులు మూసీ నది రివర్ బెడ్ లో ఉన్న ఇళ్ల వివరాలు తీసుకుని మార్కింగ్ చేశారు. అయితే దాదాపు 386 ఇళ్లు రివర్ బెడ్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. జగన్ తిరుమల పర్యటన ఒక డ్రామా అన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే స్థానికులు, శ్రీవారి భక్తులు అడ్డుకోవటం ఖాయమన్నారు. తిరుమలకు వస్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే అడుగు పెట్టాలన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై వైసీపీ నేత మాజీ ఎంపీ వంక గీత హాట్ కామెంట్స్ చేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజాలని నిరూపించాలన్నారు. టీటీడీ లడ్డు వివాదంలో సిపిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గీత డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ బీజేపీ వైఎం నేతలు ఆందోళనకు దిగారు. ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ చట్టం అమలు, ఎదురవుతున్న సవాళ్లపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అమలు అడ్డంకిగా మారిందన్నారు. కనీస వసతులు కల్పించడానికి సైతం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా కురుపాం మండలం జేరడలో ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. చెరువులో జలకాలాడుతూ పొంట పొలాన్ని ధ్వంసం చేస్తూ ఏనుగుల గుంపు సంచరిస్తుంది. దీంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి ఏనుగుల గుంపును తరిమివేయాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు. అమరావతి విఐటీ యూనివర్సిటీ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లక్షల్లో ఫీజులు కట్టించుకుని కనీసం మంచి భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదని ఫిర్యాదు చేసిన స్టూడెంట్స్ పై ప్రాక్టికల్స్ లో మార్కులు తగ్గిస్తూ కక్ష సాధింపులు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా డిఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ప్రజలందరూ సీజనల్ వ్యాధికి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన పూర్తి స్థాయి మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఖానాపూర్ మండలం జిల్లేడుగుంట గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగటం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గత వారం 10 రోజులుగా తిరుపతి లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తుందన్నారు. తిరుపతి లడ్డూ కల్తీపై సిట్టి నివేదిక వచ్చే వరకు రాజకీయ పక్షాలు సంయమనం పాటిస్తే బాగుంటుందన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో చిట్టీల పేరుతో భార్యభర్తలు నాగమణి నాగమన్నయ్యలు ప్రజలకు కుచ్చుటోపి పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4,70,00,000 టోకరా వేసి ఫరారయ్యారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు నాగమణి ధర్నాకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం సారంగటోలా వీధిలోని ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ ఎదుటే కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షల నిధులు మంజూరు. జీవాను జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆనం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కేటాయించిన రేషన్ షాపుల కేటాయింపుల విషయంలో అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టారు. ముందుగా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం పిలుపు మేరకు నెక్కొండ మండల వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాపరిషత్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓకి వినతి పత్రం అందు చేశారు. 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. గడీలపై కళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ అన్నారు. అప్పట్లో ఉప ఎన్నికలు రావని, ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావన్నారు.